సిస్టర్ ఆశారాజు జీవితం ఎలా ఉండే అంటే ఎంత నమ్మకంగా విశ్వాసంలో ఉన్నాడంటే ఆయన అందరినీ దేవుని వైపు తిప్పిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ 10 సంవత్సరాల దాకా ఒకే ఒక పని చేసుకుంటూ వచ్చిండు, అందరినీ దేవుని వైపు తిప్పిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో కూడా యుద్ధం వచ్చినప్పుడు శత్రువు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా శత్రువు వచ్చిండు, నేను వీళ్ళని జయించలేను ప్రభా, నాకు సహాయం చేయని అడిగినప్పుడు కూడా దేవుడు ఆయనని సహాయం చేసిండు, విజయం ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ 15 సంవత్సరాల దాకా దేవుణ్ణి అత్తుకొని ఉన్నాడు. దేవుడు కూడా 15 సంవత్సరం వరకు ఆయనకి విశ్రాంతిని దయచేసిండు, యుద్ధం లేకుండా ఆయన జీవితంలో ఇచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎంతో నెమ్మదమైన జీవితము దేవుడు ఆశారాజుకి ఇచ్చిండు. ఎందుకు దేవుడు ఆయనకి నెమ్మదైన జీవితం ఇచ్చిండంటే దేవునికి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించిండు, దేవుణ్ణే వెతికిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అంతేకాదు, ఎప్పుడైతే ఆయన తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆయనది వెండి బంగారం ఏదైతే వస్తువులు ఉండే అన్నీ వచ్చి దేవుని మందిరానికి ఇచ్చేసిండు మనస్ఫూర్తిగా. ఆయన దగ్గర అయితే ఎంతైతే వెండి బంగారం అన్నీ ఉండే అన్నీ కూడా ఆయన దేవుని మందిరానికి తీసుకొని వచ్చేసిండు, అంతా దేవుణ్ణి ప్రేమించిండు మనస్ఫూర్తిగా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ 35 సంవత్సరాల దాకా దేవునితో ఉన్నాడు, దేవునికి అడిగే చేసిండు. 35 సంవత్సరాల దాకా దేవుడు కూడా ఆయన తోడున్నాడు. 35 సంవత్సరాల దాకా ఏ యుద్ధం కూడా జరగకుండా ఆశారాజు జీవితంని నెమ్మదిని శాంతిని ఆయన రాజ్యంలో దయచేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం కూడా ఎప్పుడైతే దేవునికి హత్తుకొని ఉంటాం, దేవునికి నమ్మకంగా ఉంటాము, దేవుణ్ణే మనం వెతుకుతూ ఉంటాము, ఎప్పుడైతే దేవునికి మనస్ఫూర్తిగా కానుక వేస్తాము, ఎప్పుడైతే అందరినీ దేవుని వైపు తిప్పుతామో దేవుడు కూడా మన జీవితంలో కూడా విశ్రాంతిని దయచేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు, మన లైఫ్ని చాలా ఈజీగా చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆశారాజు కూడా దేవుణ్ణే వెతికిండు, దేవుణ్ణే వెంబడించిండు. ఏదన్నా కష్టం బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర పోయి ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు కూడా ఆయన జీవితంలో నెమ్మదిని శాంతిని అన్నీ దయచేసిండు. 35 సంవత్సరాల దాకా ఆశారాజు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇప్పటిదాకా చెప్పినా కదా ఆరంభ ఎట్లానా ఉండని, కానీ ముగింపు మాత్రం చాలా బాగుండాల. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ 36 సంవత్సరాలు ఎప్పుడైతే ఆశారాజుకి ఆ రాజ్యం ఎక్కైందో అప్పుడు వెంటనే ఒక యుద్ధం వచ్చిండు, ఒక శత్రువు వచ్చిండు. ఆ శత్రువు ఎంత ఆశారాజుకి సతాయించిండంటే ఆశారాజు బయటికి పోవాలా ఇంటికి రావాలంటే కూడా కష్టమైన పరిస్థితి వచ్చింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఆశారాజు ఈసారి మాత్రం దేవుని దగ్గరికి రాలేదు, ఈసారి మాత్రం ఇంకొక మనిషి మీద ఆధారపడ్డాడు, నాకొచ్చి సహాయం చేయని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆశారాజు చేసిన ఫస్ట్ పొరపాటు, ఫస్ట్ తప్పు, ఫస్ట్ పాపం చేసిందైన జీవితంలో ఏంటంటే దేవుణ్ణి వదిలేసి మనిషి మీద ఆధారపడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఏమన్నాడంటే ఆ రాజుని నాకు సహాయం చేయి అని అన్నాడు. ఒక రాజు వచ్చి నన్ను సతాయిస్తున్నాడు, నాకు ఇంటికి నుంచి బయటికి లోపలికి రాకుండా చేసేసినాడు, నా దారులన్నీ మూసేసినాడు, నాకు వచ్చి సహాయం చేయి అని వెండిని బంగారంని, ఏదైతే వెండి బంగారం ఆయన తండ్రి ఇచ్చినప్పుడు దేవుని మందిరంలో ఇచ్చేసి సేవకి సమర్పించుకున్నాడు, ఆ వెండి బంగారంని మళ్ళీ ఆయన తీసుకున్నాడు. ఏదైతే ఆయన కూడా వెండి బంగారంని దేవుని మందిరానికి సేవకిచ్చేసిండు, అది కూడా తీసుకొని ఆ రాజుకి ఇచ్చేసిన డబ్బులు వెండి బంగారం నాకు సహాయం చేయని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ డబ్బులు ఇస్తే ఎవరైనా మనకి సాయం చేస్తారు, కానీ విజయం మాత్రము దేవుడే ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అన్ని వెండి బంగారం తీసుకుపోయి ఆ రాజుకి ఇచ్చేసిండు, ఆ రాజు వచ్చి ఆశారాజు కోసం యుద్ధంని చేసిండు, విడిపించిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు, నీ నా సంగతి ఎలా ఉంది,
మనం ఎలా ఉంటున్నాం, మన జీవితం ఎలా ఉంది, మనం ఆరంభంలో ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ముగింపులో వచ్చినాము ఎలా ఉన్నాం. చాలామందికి అడుగుతాం మనము, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది దేవుని నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు సంఘానికి వస్తున్నావు అంటే చాలామంది చెప్తారు 10 సంవత్సరాలు, చాలామంది చెప్తారు 15, 20, 30, 35 అని చెప్పుకుంటూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అన్ని సంవత్సరం చెప్పుకుంటున్నాం కరెక్టే, కానీ మనం ఈరోజు ఎలా ఉన్నాం, నమ్మకంగా ఉన్నామా దేవునికి, లేకపోతే మనుషుల మీద ఆధారపడుతున్నాము, కష్టము బాధ మనకు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతున్నామా లేకపోతే ఇంకొకరి మీద ఆధారపడుతున్నామా అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు నా బిడ్డవి, నీకోసం నేను ప్రాణం ఇచ్చేసినాను, నువ్వు నన్నే అడగాల, నేనే నీ సహాయం చేస్తాను అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. కానీ మనము దేవుని మీద నమ్మకం వదిలేసి ఇంకొకరికి పైసలు ఇచ్చి మన పనులు చేపించుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా అలాగే చేసుకుంటున్నావా?